హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు వరల్డ్ కప్ మొత్తం అద్భుతంగా రాణించిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను ఓడించి రికార్డు స్థాయిలో ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా జట్టు. భారత్ వేదికగా జరిగిన వందే ప్రపంచ కప్ పలు రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఏ దేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీకి దక్కని రికార్డు భారత్ వేదికగా జరిగిన ఎడిషన్ కు దక్కింది. ఈసారి వందే ప్రపంచ కప్ లో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసిన వీక్షకుల సంఖ్య 11 లక్షలు దాటింది. భారత్లోని 10 నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చూసిన వారి సంఖ్య అక్షరాలా 12,50,307 మంది. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ అయితే సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ప్రపంచ కప్ ఫైనల్ ను టీవీలో 30 కోట్ల మంది చూసినట్లు జైషా ట్వీట్ చేశారు. ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు అని ఆయన తెలిపారు. ఏ షో కూడా ఇంతలా రికార్డులు క్రియేట్ చేయలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఫైనల్ అప్పుడు ఒకే సమయంలో చూసిన వీక్షకుల సంఖ్య 13 కోట్లు అని ఆయన తెలిపారు. టీమిండియా ఫ్యాన్స్ కు క్రికెట్ పట్ల ఉన్న ప్యాషన్ కి ఈ లెక్కలు నిదర్శనం ఆయన తెలిపారు. ఇక భారత్ ఆసీస్ ఫైనల్ మ్యాచ్ ను డిస్నీ హాట్స్టార్ లో ఏకంగా 5.6 కోట్ల మంది చూశారు. అంతేకాకుండా డిస్నీ స్టార్ లో ఏకకాలంలో 5.90 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. భారత క్రికెట్ అభిమానుల తిరుగులేని మద్దతుతో అత్యున్నత శిఖరాలకు లైవ్ స్ట్రీమింగ్ చేరిందన్నారు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానల్ ను వీక్షించే వారి సంఖ్య 43% పెరిగిందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే అభిమానులు గతంలో కంటే ఈసారి టీవీకి ఎక్కువగా అతుక్కుపోయారని, ఇది భారత్లో క్రికెట్ కు ఉన్న ఆదరణకు భారత క్రికెట్ అభిమానుల శక్తికి నిదర్శనమని జైషా ట్వీట్ చేశాడు. ఇక వరల్డ్ కప్ మొత్తం అద్భుతంగా రాణించిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను ఓడించి రికార్డు స్థాయిలో ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా జట్టు. ఫైనల్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ తో సూపర్ సెంచరీతో తన జట్టును విజేతగా నిలిపాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.